అంటే స్ప్లిట్, స్ప్లింట్ అన్నా ఒక్కటే, బాగా వినాలి. స్ప్లిట్ అన్నా స్ప్లింట్ అన్నా ఒక్కటే. మనం సాధారణంగా పరిశీలించినప్పుడు స్ప్లిట్ ఫేజు లేదా స్ప్లిట్ ఫేజ్ మోటార్లు, స్ప్లింట్ ఫేజ్ మోటార్లు అంటే నీకు గుర్తుకు రావాల్సిన డైరెక్ట్ బిట్ ఏంటి నాన్న అంటే ఇవి సింగిల్ ఫేజ్ మోటార్స్. ఏ మోటార్స్ అండి? సింగిల్ ఫేజ్ మోటార్లు. ఈ మోటార్లు ముఖ్యంగా సింగిల్ ఫేజ్లో మాత్రమే పనిచేస్తాయి. తక్కువ ప్రారంభ టార్కుని కలిగి ఉంటాయి. తక్కువ అర్థమవుతుందా? ఇది ఏ టార్క్? ఇది తక్కువ తక్కువ తక్కువ. ఇది ఇంపార్టెంట్ పెట్టింది. తక్కువ 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 ప్రారంభ టార్కును కలిగి ఉంటాయి. స్ప్లింట్ ఫేజ్ మోటార్లు తక్కువ ప్రారంభ టార్కుని కలిగి ఉంటాయి, సింగిల్ ఫేజ్ అవసరాల కోసం ఉపయోగిస్తారు. స్ప్లింట్ ఫేజ్ మోటార్లు ముఖ్యంగా రెండు రకాల వైండింగ్లను కలిగి ఉంటాయి. ఒక వైండింగ్ని ఆక్సిలరీ వైండింగ్ అంటాము. ఈ ఆక్సిలరీ అంటే ప్రారంభపు వైండింగు, ఆక్సిలరీ అంటే ప్రారంభించే వైండింగు, ఆక్సిలరీ అంటే స్టార్టింగ్ వైండింగు అని పిలుస్తాము. ఏ వైండింగ్ అని పిలుస్తాం నానా? స్టార్టింగ్ వైండింగ్ అని పిలుస్తాం. నీట్గా జాగ్రత్తగా నేర్చుకోండి. స్టార్టింగ్ వైండింగ్ ఇచ్చేటువంటి కరెంటుని స్టార్టింగ్ కరెంటు అంటారు. స్టార్టింగ్ వైండింగ్కి వచ్చే కరెంటుని ఏమని పిలుస్తారు? స్టార్టింగ్ కరెంట్ అని పిలుస్తారు. మెయిన్ వైండింగ్ లేదా రన్నింగ్ వైండింగ్కి ఇచ్చే కరెంటుని రన్నింగ్ వైండింగ్ అని పిలుస్తారు. మెయిన్ వైండింగ్ని ఏమని పిలుస్తారు? రన్నింగ్ వైండింగ్ అని పిలుస్తారు. ఈ రన్నింగ్ కరెంటుని అని కూడా పిలుస్తారు. అంటే ఈ రన్నింగ్ కరెంట్ అన్నా స్టార్టింగ్ కరెంట్ అన్నా ఒక్కటే. ఇది సింగరేణికి సంబంధించి మనం ఎగ్జామ్ రాయబోయినా, రేపు ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్ ఏఎల్పిలో రాయబోయినా, ఏసీలో సింగిల్ ఫేజ్ మీద బిట్లు ఖచ్చితంగా పడతాయి. మెయిన్ బిట్ ఏంటి? తక్కువ టార్క్. స్ప్లిట్ అంటే దేని ద్వారా? స్ప్లిట్ అంటే విభజన. స్ప్లిట్ అంటే విభజన. మరి దేని ద్వారా విభజన జరుగుతుంది సార్? స్ప్లిట్ అంటే విభజన అన్నారు, దేని ద్వారా విభజన జరుగుతుంది సార్ అంటే విభజించడానికి ఒక ఫ్యూజ్ ఉంటుంది, దీన్నే సెంట్రిఫ్యూగల్ స్విచ్ అంటారు లేదా రిలే అని పిలుస్తారు. అంటే స్టార్టింగ్ వైండింగు, మెయిన్ వైండింగు, ఆక్సిలరీ వైండింగు, మెయిన్ వైండింగ్ విషయానికి వస్తే ఈ యొక్క ఆక్సిలరీ వైండింగ్ లేదా స్టార్టింగ్ వైండింగ్ లోపల ప్రారంభపు కరెంటు, స్టార్టింగ్ వైండింగ్తో పోలిస్తే రన్నింగ్ కరెంట్లో వ్యత్యాసం ఎంతని చెప్పాడు? 1.5 రెట్ల నుండి 2 రెట్ల వరకు వ్యత్యాసము అని చెప్పడం జరిగింది. 1.5 నుండి 2 రెట్ల వ్యత్యాసము అనేది మనకు కనిపిస్తుంది. ఈ ఆక్సిలరీ వైండింగ్కి ఈ మెయిన్ వైండింగ్కి మధ్యలో ఉండేటువంటి ఈ కోణం ఎంత అని అడిగాడు ప్రీవియస్గా. 90 డిగ్రీలు. ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీలు. స్టార్టింగ్ కరెంటు మరియు రన్నింగ్ కరెంట్ల మధ్య కోణం ఎంత అని అడిగాడు? 30 డిగ్రీల కోణం అనేది ఉంటుంది. అంటే ఈ ఆక్సిలరీ వైండింగ్ అనేది ప్రారంభంలో తక్కువ కరెంటును తీసుకోవడం వల్ల తక్కువ టార్కుని ఇది తీసుకొస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క మోటర్ యొక్క, రోటర్ యొక్క ఈ స్టార్టింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ. స్టార్టింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్సు ఎక్కువ. ఈ స్టార్టింగ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ప్రారంభపు కరెంటు తక్కువ, కాబట్టి తక్కువ టార్క్ కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని తక్కువ టార్క్ మోటార్లుగా పిలుస్తారు. ఏ మోటార్లని? స్ప్లింట్ ఫేజ్ మోటార్లు. స్ప్లింట్ ఫేజ్ మోటార్లలో మరి ఈ యొక్క ఆక్సిలరీ వైండింగ్ లేదా స్టార్టింగ్ వైండింగ్ నుంచి ఫేజ్ రన్నింగ్లోకి మారాలి అంటే ఈ వైండింగ్ని ఏమని పిలుస్తాం? మెయిన్ వైండింగ్ అంటాం. అంటే ఆక్సిలరీ వైండింగ్ నుండి మెయిన్ వైండింగ్కి, ఆక్సిలరీ వైండింగ్ నుండి మెయిన్ వైండింగ్కి సెంట్రిఫ్యూగల్ స్విచ్ ద్వారా ఫేజ్ విభజన జరుగుతుంది.
ఏ స్విచ్ ద్వారా? సెంట్రిఫ్యూగల్ స్విచ్ ద్వారా ఫేజ్ విభజన జరుగుతుంది. ఒకసారి ఇది ఫస్ట్ ఓపెన్ అయిందంటే దేని మీద నడుస్తున్నట్టు? అది మెయిన్ వైండింగ్ మీద నడుస్తుంది. స్ప్లిట్ అవుతుంది అంటే ఎప్పుడు స్ప్లిట్ అయితే సార్? అంటే స్టార్టింగ్ వైండింగ్ నుంచి మెయిన్ వైండింగ్కి, స్టార్టింగ్ వైండింగ్ నుంచి మెయిన్ వైండింగ్కి, మెయిన్ వైండింగ్ ద్వారా తిరిగేది ఏంటి? రోటర్. ఈ రోటర్ యొక్క స్పీడు 75% రాగానే, 100 తిరిగేదానిలో 75% రాగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది? స్ప్లిట్ అయ్యి మనకు మే రన్నింగ్ వైండింగ్ మీద నడుస్తూ ఉంటుంది. అందుకే ఈ మోటార్లని స్ప్లిట్ ఫేజ్ మోటార్లు లేదా స్ప్రింగ్ ఫేజ్ మోటార్లు లేదా ఫేజ్ విభజన మోటార్లు అని పిలుస్తారు. వీటిని వాషింగ్ మిషన్స్ లోపల, డ్రిల్లింగ్ మిషన్స్ లోపల, సెంట్రిఫ్యూగల్ పంప్స్ లోపల, సింగిల్ ఫేజ్లో చిన్న చిన్న అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఏ మోటార్లని? వీటిని స్ప్లింట్ ఫేజ్ మోటార్స్ని ఉపయోగిస్తాం. తక్కువ ప్రారంభ టార్క్ అనేది కలిగి ఉంటుంది. స్టార్టింగ్ కరెంట్ రన్నింగ్ కరెంట్ల మధ్య కోణం ఎంత? 60 డిగ్రీలు. రెండు వైండింగ్ల మధ్య కోణం ఎంత? 90 డిగ్రీలు. ఈ యొక్క 75 స్పీడ్కి రాగానే స్ప్లిట్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మోటార్ దేని మీద నడుస్తుంది? మెయిన్ వైండింగ్ మీద నడుస్తుంది. మెయిన్ వైండింగ్ మరొక పేరేంటి? రన్నింగ్ వైండింగ్. అర్థమైందనా దాదా? ఇది రండి, దీని టార్క్ మరియు స్పీడ్ మధ్య గ్రాఫ్ను గీస్తే, టార్క్ మరియు స్పీడ్ మధ్య గ్రాఫ్ను గీస్తే చూడండి, ఈ మోటార్లో టార్క్ ఎలా ఉండాలి? తక్కువ టార్క్. టార్క్ ఎలా ఉంది ఇక్కడ? తక్కువ టార్క్. అంటే ఈ పరిసర ప్రాంతాల నుంచి అంటే టార్క్ పెరిగిన కొద్దీ స్పీడ్ పెరిగింది. ఎప్పుడు? మెయిన్ వైండింగ్ యాక్సిలరీ వైండింగ్ రెండు కలిసినప్పుడు. తర్వాత ఏమైంది? టార్క్ తగ్గుతూ ఉంటే స్పీడ్ ఏమవుతుంటుంది? పెరుగుతుంది. అంటే లోడ్ తగ్గినట్టే కదా. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఈ మోటార్ లోపల కనిపించేటువంటి ఈ భాగాన్ని ఏమని పిలుస్తాం? స్విచ్ ఓపెన్ అంటాం. అంటే రేపు ఎగ్జామినేషన్లో ఈ రెండు ఇవ్వడు, రెండు ఇవ్వడు. ఏమిస్తాడు? గ్రాఫ్ ఇస్తాడు. గ్రాఫ్ ఇచ్చి ఇది ఏ గ్రాఫు అని అంటాడు మనం తెల్లముఖం అయ్యేటప్పుడు. ఇట్రండి, ఇది తక్కువ టార్క్ కదా, గోయిలా వస్తుంది, వచ్చి గోయిలా వచ్చి ఇలా వస్తుంది, ఇలా ఇస్తాడు గ్రాఫ్. ఇలా వచ్చింది, ఈడిదాకా ఏంటిది అన్నట్టు? మెయిన్ వైండింగ్, ఆక్సిలరీ వైండింగ్. మళ్ళీ ఈ నుంచి ఏంటిది అన్నట్టు? ఇక్కడ ఓన్లీ మెయిన్ వైండింగ్ మీద నడిచింది మోటార్. ఈ మధ్యలో ఈ నొక్కు ఏంటిది నాన్న? నొక్కు అనేది స్ప్లిట్, స్ప్లిట్ అయింది కదా, విభజన జరిగింది కదా. అంటే మెయిన్ వైండింగ్ యాక్సిలరీ వైండింగ్తో నడిచినటువంటిది 75% స్పీడ్కు రాగానే స్ప్లిట్ అయింది. స్ప్లిట్, స్ప్లిట్, స్ప్లిట్ అయింది, విభజన చెంది దేని మీద నడిచింది? ఇది మెయిన్ వైండింగ్ మీద నడుస్తూ ఉంటుంది. ఈ మోటార్లను ఏమని పిలుస్తారు? స్ప్లిట్ ఫేజ్ మోటార్లు అంటారు. ఇది మొత్తం ఇవ్వడు గ్రాఫ్కి, ఇట్లా గీసిస్తాడు. లాస్ట్కు మీరే నాకు చెప్తారు. ఇది ప్రతి ఒక్క గ్రాఫ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క పాయింట్ ఇందులో ముఖ్యమైనది. ఇందులో ఒకటి పర్సెంట్ ఇదేంటిది? మెయిన్ టు యాక్సిలరీ. ఇదే ఇదేంటి నాన్న? ఇది మెయిన్ వైండింగ్ మీద నడిచింది. ఈ యాక్సిలరీ మెయిన్తో నడిచింది, 75 స్పీడ్కి రాగానే స్ప్లిట్ అవ్వడంగానే దీని మీద నడిచింది ఇక్కడ మెయిన్ వైండింగ్. ఇది టార్క్ వర్సెస్ స్పీడ్ మధ్య గ్రాఫ్ గీసినప్పుడు. సేమ్ చూడండి ఒకసారి, ఇదేంటి మెయిన్ వైండింగ్, ఇదేంటిది ఆక్సిలరీ వైండింగ్. ఆక్సిలరీ వైండింగ్తో సెంట్రిఫ్యూగల్ స్విచ్ ఎలా ఉంది? సిరీస్లో ఉంది. ఎలా ఉంది? సిరీస్లో. ఈ రెండు ఎలా ఉంటాయి? ప్యారలల్లో కనిపిస్తాయి. రెండు వైండింగ్లు ఒకదానితో ఒకటి ప్యారలల్లో కనిపిస్తూ ఉంటాయి. దీంతో మనకు వచ్చినప్పుడు ఏమైంది? అప్పుడు ఆక్సిలరీ వైండింగ్తో నడిచినటువంటి మోటార్ కాస్త 75 స్పీడ్కి రాగానే ఇదేమవుతుంది? ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే దేని మీద నడుస్తుంది ఇప్పుడు? ఇది మెయిన్ వైండింగ్ మీద మోటార్ నడుస్తుంది. ఇక్కడ సప్లై ఇట్లా పోతుంది కదా, ఇది ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఇక నెక్స్ట్ ఇటు పోదు, ఇక నెక్స్ట్ ఇటు పోదు. పోతుందా? పోదు. పోకపోవడం వల్ల ఏమవుతుంది? మెయిన్ వైండింగ్ మీదనే మోటార్ అనేది తక్కువ టార్క్తో రన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది చూడండి మెయిన్ వైండింగ్, ఇదేంటిది ఆక్సిలరీ. అంతేనే కదా, చూడు ఎలా వచ్చిందో. ఇలా టార్క్ను చూపించేది మోటరే కదా. మోటార్ అంటే రన్నింగే కదా. రన్నింగ్ ఉండే టార్క్ని ఏమంటాం? రన్నింగ్ టార్కే కదా. రన్నింగ్ టార్క్ తక్కువనా ఎక్కువనా?
తక్కువ, రన్నింగ్ టార్క్ తక్కువనా ఎక్కువనా? తక్కువ. కాబట్టి చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది, మెయిన్ వైండింగ్తో రన్నింగ్ టార్క్ నెమ్మదిగా తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇది ఇదేం కరెంటు? ఐఎం, మెయిన్ కరెంటు. ఇదే కరెంటు ఐఏ, ఆక్సిలరీ కరెంట్. దీన్ని ఏమని పిలుస్తారు? స్టార్టింగ్ కరెంట్. రెండు కరెంట్ల మధ్య ఉన్నటువంటి విలువ ఎంత? ఆల్ఫా. ఆల్ఫా విలువ ఎంత చెప్పిన ఇప్పుడు నేను? 30 డిగ్రీ చెప్పిన. రెండు వైండింగ్ల మధ్య కోణం ఎంత? 90 డిగ్రీ చెప్పిన. ఓకేనా? 90 డిగ్రీస్ రెండు వైండింగ్ల మధ్య. కరెంట్ల మధ్య కోణం ఎంత? 30 డిగ్రీస్ చెప్పిన. 30 డిగ్రీస్ చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి.